ఓకే, రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేనైతే మాత్రం ఈ మ్యాచ్ ఒకటి ఫిక్స్ అయిపోయి అయితే వచ్చానమాట. ఏదైనా జరగనియండి, కానీ ఈ మ్యాచ్లో అయితే మాత్రం ఓల్డ్ ధనుడైన వైబ్ని తీసుకొచ్చి వెళ్తా, ఓకేనా? ఏమైనా జరగనియండి, సరేనా? ఓకే గాయస్, ఇప్పుడైతే మనం సోలో వర్సెస్ స్క్వాడ్ ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం. బెర్ముడా అయితే వచ్చింది. ఓకే, వామ్మో, మనం అనుకునేది కంటే చాలా ఎక్కువ మంది దిగుతున్నారు. అరే, ఎక్కువ మంది దిగితే వచ్చే ఊపే మామూలుగా ఉండదు. కొంచెం సీరియస్గా ఆడతా ఈ మ్యాచ్ అయితే, కొంచెం కాదు చాలా సీరియస్గా ఆడతా. సో మనకన్నా ముందైతే చాలా ఎక్కువ మంది దిగారు. ఓకే, మనకైతే యూజ్డే దొరికింది. నో నో నో, వీడికైతే గన్ దొరికేసింది, గన్ దొరికింది. ఓకే, ఒక అమ్మాయిని అయితే రౌండ్ చేసాం, బట్ గన్ దొరికినోడి అయితే డౌన్ చేయలేదు. వాడి దగ్గర స్టీల్ గన్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కూడా ఎనిమిది ఉన్నాడు. సో ఇక్కడ మనకి ఇంకో గన్ దొరికింది. ఇక్కడ నుంచి ముందుగా ఎస్కేప్ అవ్వాలి. ఆ కిల్ అయితే పోతుంది. వీడవాడు ఇక్కడ దాగులు ఉన్నాడు. నో నో నో, రైట్ 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 రైట్, నదర మెడికిట్ మెడికిట్. అరే, మెడికిట్ ఉంది, సారీ, గ్లూవా లేదు. ఓకే, సో రైట్ సైడ్ నుంచి ఎవడో కొట్టాడు, వాడు వెళ్ళిపోయాడు. సో మనకైతే ఫ్రీ కిల్ వచ్చేసింది గాయస్. ఒక కిల్ మిస్ అయింది, ఒక కిల్ అయితే వచ్చింది. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడు ఎక్కడ? అమ్మా, వచ్చాడు వచ్చాడు. ఓకే, సో మనమైతే కొట్టేసాం అనమాట. వాడి దగ్గర అయితే సరైన గన్నే ఉన్నట్టుగా ఉంది. సో కొట్టేసాం. రే, వదులుతా అనుకున్నారా? ఒక్కొక్కరితో గట్టిగా ఆడుకుంటారా? చెప్తున్నా కదా, బతికినంత వరకు ప్రతి ఒక్కరితో గట్టిగా ఆడేసుకుంటా. ఓకే, ఇక్కడైతే క్రాస్ ఫైట్లు అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడైతే మన కిల్ పోయినట్టుగా ఉంది. ఇంకా ఉంటుందా? రివైల్ ఇచ్చేసుకోరా. ఇక్కడ ఎవడో ఫ్రీ కిల్ మిస్ అయిపోయింది. బట్ వీణ్ వీణ్ వదులుతా అనుకున్నారా? తలకే వాచిపోయింది అడికి. ఓకే డన్, మొత్తం మనమైతే 3 kills కొట్టాం. ఇంకా పీక్లో చాలా ఎక్కువ మంది దిగారు పీక్లో అయితే. సో మనకైతే లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ పుష్కలంగా ఉన్నాయన్నమాట. బట్ వెస్ట్ హెల్మెట్ అయితే లేదు. ఏమున్నా లేకపోయినా మనం తగ్గేది లేదు. ఇక్కడ నుంచి ఎవరో ఫైర్ చేస్తున్నారు. బయటికి రారా, నువ్వు బయటకు వస్తే చపాతి మూత తినిపిస్తారా. రా 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 రా, ఈడైతే రైట్ సైడ్ వెళ్ళాడు. రే రే రే, ఇది తీసుకో. ఓకే, హెడ్ షాట్ గాయస్, M10-14 తగ్గేది లేదు. రెండ్రా చూసుకుందాం, మీరా నేను అన్నది. ఓ, సోలో వర్సెస్ స్క్వాడ్, స్క్వాడ్ స్క్వాడ్ రావాలి ఇంకా. ఓకే, బ్యాక్ సైడ్ మన కోసం ఒక సింగిల్ చిప్. నువ్వు మాట్లాడుతున్నాను మధ్యన రాకూడదు. ఈడెవడు బాంబులేస్తున్నాడు. ఇలా కాదు, ఇడికి ఇలా కాదు, ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇద్దాం, ఆగండి. ఓకే, సో ముందుగా మనం పూర్తిగా హీల్ చేసుకోవాలి. ఎలా అయితే ఉందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓహో, ఇంకెవడ ఊపు మీద వచ్చాడు ఇటు సైడు. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళి మనం హీల్ చేసుకుందాం. ముందుగా పూర్తిగా హీల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనమైతే అటాక్ అయితే వెళ్ళచ్చు. సడన్గా మళ్ళీ మనం అన్నట్టుగా స్క్వాడ్ వచ్చింది అనుకోండి. అరే, ఈడెవడో బయటికి రావట్లేదు. రా రా రా, బయటికి బయటికి రా, బయటికి రా. మిస్ అవుతుందండి, మిస్ అవ్వకూడదు. ఇంకా నువ్వు కూడా రావాలి. నువ్వు, అరే యార్, వీడు వస్తున్నాడు కానీ నాకు కనెక్ట్ అవి సావట్లేదు. డౌన్ అయినోడి మీదకి ఏం వెళ్ళిపోతుంది? ఓకే, ఇంకొకసారి బయటికి రావాలి బాబు. అరే, వెళ్ళిపోతున్నాడు వీడు. అరే, వీడెవడ వెనక నుంచి వచ్చాడు. దర్శనం, సడన్గా దర్శనాలు ఇస్తున్నారు వీళ్ళందరూ. ఓహో, వీడి దగ్గర వచ్చేసి ట్రోగన్ ఉందా? ట్రోగన్ ఉన్నట్టుగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఆడాలి గాయస్, వీడి దగ్గర మంచి గన్ ఉంది. సో ఫైనల్లీ మనమైతే డౌన్ చేసాం అనమాట, నో ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ క్రాస్ ఫైట్స్ అయితే అవుతున్నాయి. ఎవరెవరు ఎక్కడి నుంచి కొడుతున్నారు? మనమైతే ముందుగా పూర్తిగా హీల్ చేసుకోవాలంటే మనందరూ మెడికిట్స్ లేవు. ఓకే, మెడికిట్లు ఇచ్చాడు. మహానుబాడురా నువ్వు, మెడికిట్లు ఇవ్వడానికే వచ్చాను నా దగ్గరికి. ఓకే, మనకైతే అప్గ్రేడ్ చిప్ అయితే దొరికింది. సో M10-14 ఇంకోడు వచ్చాడు. వీడికి హెడ్ షాట్, తలకే వాచిపోయింది. హెడ్ అయినా కొట్టింది, చూద్దామండి. అరే యార్, హెడ్ కొట్టా అనుకున్నాను, సెకండ్ బుల్లెట్ బాడీ పడిపోయింది అనుకుంటా. సర్లే, ఇంకా ఇప్పుడే మొదలైంది. అరే, మొదలైనప్పుడే 8 kills కొట్టేసామా? మాట్లాడుతూ ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు కూడా అవ్వలేదు. ఒక 5 minutes అయి ఉంటుందేమో. అప్పుడే 8 kills అంట. ఓకే గాయస్, ఇక్కడైతే ఇంకెవడో ఉన్నాడు, రైట్ సైడ్ అయితే వెళ్ళాడు. నేను చూడలేదు అనుకుంటున్నాడేమో. ఇగో తీసుకో, రెడ్ కలర్ ముద్ద పడిపోయింది అనమాట ఇడికి. ఓకే, సో వీడిని కూడా డౌన్ చేసాం. ఆ ఫినిష్ కూడా అయిపోతాడండి. ఇంకా ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి బట్ కరెక్ట్గా రావట్లేదు. కిల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఉన్నారు బ్యాలెన్స్. అదిగోండి, ఇక్కడైతే క్రాస్ ఫైట్ జరుగుతుంది. ఎవరు ఓ జోకర్ బాబాయ్, మళ్ళీ పుట్టావా నువ్వు? అయిపోయాడు. వీడికి కూడా తల వాచిపోయింది. ప్రతి ఒక్కడికి మరి రెడ్ కలర్ ముద్దలా దిగిపోతుంది అనమాట. ఉంటుంది రండ్రా, ఇంకా ఎవరున్నారా అండి. సో ఇక్కడైతే UAV రాడర్ అయితే ఉందన్నమాట. సో మనకైతే ఎవరు కనబడట్లేదు. చూద్దాం ఒకసారి, ఒకసారి రా అమ్మ, ఆ పొజిషన్స్ని లీక్ చేయమ్మా తల్లి. ప్లీజ్ పొజిషన్స్ని లీక్ చేయి. ఇంకా ఇక్కడ ఎవరు లేరనుకుంటా. కానీ మనమైతే 10 kills కొట్టేసాం. ఇంకా 37 అలా ఉందా? ఓడి అమ్మ, 37 అలా ఉందా ఇంకా? ఓకే, సో మనమైతే హిట్ లిస్ట్ తీసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు మనుషులు కనబడట్లేదు. ఇంతవరకు యూఏవీ రాడార్లో ఎవరు కనబడలేదు, కానీ నేను హిట్ లిస్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే కనబడి సావాలా? చూడండి. సర్లే, ఇంకేదో ఏం చేస్తాం, వాడినైతే వెళ్ళి కొట్టేద్దాం. సో మనకైతే మంచిగా లూట్ అయితే దొరికిపోయింది. వెస్ట్ హెల్మెట్, బ్యాక్ ప్యాక్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ అంతా పుష్కలంగా ఉంది. ఇంకా కొండనకంటూ ఏం లేదు. డైరెక్ట్గా మనమైతే హిట్ లిస్ట్ వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వాడైతే కదలట్లేదు. ఏమన్నా ఆఫ్లైన్ అంటారా ఏంటి? అగొండగొండి, ఎవరు దీతున్నాడు. హిట్లిస్టోడు అక్కడి నుంచి ఎలా అయినా పారిపోలేడు. పారిపోయినా సరే మనకి దొరుకుతాడండి. సో ముందుగా వచ్చేసి ఇక్కడ దిగినోడికి అయితే ప్రసాదం ఇచ్చేద్దాం అండి. అదిగొండ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తావులే? వస్తున్నా నీ దగ్గరికే.
ఎక్కడికి వెనక్కి 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 తిరగాలి షీరో షీరో వెనక్కి వెనక్కి అరే యార్ వెనక్కి తిరిగే లోపు వాడు తలకాయ బద్దలైపోయిందనమాట ఓకే గాయస్ సో మనమైతే ఫినిష్ చేస్తాం ఇంకా హిట్ లిస్ట్ ఎక్కడ పారిపోతారు ఎక్కడే ఉన్నాడు వాడైతే వీళ్ళు టీమ్మేట్ అనుకుంటే ఫాస్ట్గా వెళ్ళి వాడిని కూడా మనమైతే ఫినిష్ చేద్దాం ఆహా పారిపోలేని చూస్తారా మీరు అయిపోయారు నా చేతిలో ఓల్డ్ ధనుడైన ఈజ్ బ్యాక్ ఇక నుంచి మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరితో రఫ్ ఆడేసుకుంటారు ఆ సోలో వర్సెస్ స్క్వాడ్లోని తేల్చుకున్నారండి ఈ మధ్య మనం సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్స్ పెట్టి చాలా రోజులు అయితే అయిపోయిందనమాట నేను ఏదో మనం ఏదో చిన్న స్టోరీ చెప్తున్నప్పుడు అయితే పెట్టాల్సి వచ్చింది ఓకే ఓకే వీడికైతే తల వాచింది తల వాచింది ఓకే తల వాచింది వాడు జెండు బాగా రాసుకుంటున్నాడు అనమాట అందుకే బాడీ మీద కొట్టాను ఓకే సో ఫైనలీ మనమైతే ఫినిష్ చేస్తాం ఇంకా రిమైనింగ్ అక్కడ ఎనిమి ఎవడో కనబడుతున్నారు చూసారా అక్కడ చూసుకున్నట్లయితే ఎల్షే బిల్డింగ్ అనుకుంటా ఎల్షే బిల్డింగ్ అయితే ఎనిమి అయితే ఉన్నాడు మనమైతే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినట్లయితే మనకి కిల్స్ వస్తాయి కిల్స్ కాదు కిల్లే వస్తుంది ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు మనం వెళ్ళే లోపాడు ఉంటాడో పోతాడో నాకు అర్థం కావట్లేదు అరే కనబడట్లేదేంటి మాయమైపోయాడు అంటే రైడ్ ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా అక్కడ అరే ఇప్పటివరకు బాగానే ఉన్నాడు అబ్బా అప్పుడు ఎలా మాయమైపోయాడు ఓకే ఓకే మనమైతే దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్క ఆట తేల్చేద్దాం రారా రారా బయటికి రండి రే వచ్చాడు గాయస్ అక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు కనబడ్డాడు బట్ మంచి టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను వాడు మనల్ని చూడనంత వరకు పర్వాలేదు ఒక మంచి టైమింగ్ దొరికిన తర్వాత మనమే ఇచ్చేయాలి లేకపోతే మళ్ళీ లావ్ అయిపోతాడు ఓకే సో ఫైనల్లీ మనమైతే డౌన్ చేసామన్నమాట అయిపోయాడు వీడు అక్కడ ఇంకెవరినో కొడుతున్నట్టుగా ఉంది ఒకసారి అక్కడ ఎవరున్నారో వాళ్ళు కూడా చూద్దాం అక్కడైతే వాల్స్ కనబడుతున్నాయి కిందన కూడా ఒక వాల్ అవుతుంది ఫ్రీ కిల్ ఓకే సో ఫ్రీ కిల్ అయితే వచ్చేసింది గాయస్ 14 కిల్స్ కొట్టాం ఇంకా 35 వెళ్ళావా అయ్యో బాబోయ్ నేను వరల్డ్ రికార్డ్ కొట్టేస్తానేమో ఓకే గాయస్ ఎదురుగా ఇంకోటి డౌన్ చేసాం ఇంకా ఇక్కడ ఎవడో ఉన్నాడు వీని కూడా మనం అయితే కొట్టేసాం ఇదేంట్రా ఆఫ్లైన్ అనుకుంటా ఓకే 15 కిల్స్ అక్కడ ఒకనైతే డౌన్ చేస్తాం అతనితో కలిపి 16 కిల్స్ 34 వెళ్ళావా అరే లాబీలో ఉన్న వాళ్ళందరినీ నేనే ఎలిమినేట్ చేసినట్టుగా ఉన్నాను చూసుకున్నట్లయితే అరే యార్ ఏమన్నా గైస్ ఈ మ్యాచ్ అయితే మాత్రం మనం గట్టిగా ఆడుతున్నాం అనమాట ఛాన్స్ ఇవ్వకుండా మూవ్ అవుతూ గట్టిగా కొడుతున్నాం ఒకటి ఫిక్స్ అయిపోయాం ఓల్డ్ ధనుడైనా బ్యాక్కి రావాలని సో అందుకే బ్యాక్ తీసుకొని రావాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను రండ్రా తెలుసుకుందాం ఇక్కడ మనం డౌన్ చేసిన కిల్ కూడా వచ్చేసింది 16 కిల్స్ అయితే కొట్టాం ఈ క్లాక్ టవర్లో ఎనిమీస్ ఉంటారంటారా మనం అంత దూరం వెళ్ళడం వేస్ట్ అనిపిస్తుంది ఒకసారి మనం యుఎవి రాడర్స్ అయితే ఉన్నాయన్నమాట సో మినీ యుఎవీలు అయితే యూజ్ చేసాం ఒకవేళ కనబడితే ఉంటారు లేకపోతే లేదు సో అక్కడైతే లేరు అనిపిస్తుంది క్లాక్ టవర్ వైపే వెళ్తుంది క్లాక్ టవర్కి సెంటర్లో వీళ్ళు ఆగిపోద్ది అనుకుంటా సెంటర్లో వీళ్ళు ఆగిపోయినా పర్వాలేదు ఒక్కరున్నా కూడా వెళ్ళిపోవచ్చు నాకైతే మాత్రం ప్రెజెంట్ ఎవరు కనబడట్లేదు లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ అని అరే ఇక్కడ ఎవరో రివైవ్ ఇచ్చేస్తున్నారు గైస్ సెల్ఫ్ రివైవ్ ఇచ్చేస్తున్నాడు సర్లే అయిపోయాడు అంటే అక్కడ ఫైట్ అయ్యింది క్లాక్ టవర్లు అయితే మాత్రం ఎవరు లేరు గాయస్ ఇక్కడ మనకి యుఎవి రాడర్లు ఎవరైనా కనబడతారేమో చూద్దాం ఒకసారి యుఎవి ఉంది కానీ యుఎవి ఒక్కొక్కసారి పనిచేస్తుందో తెలీదు పనిచేయదో తెలీదు సర్లేండి ఒకసారి ఇక్కడ మనం చెక్ చేద్దాం ఇక్కడ నాకు ఇంకెవరు కనబడట్లేదు అక్కడ అదిగోండి రైట్ సైడ్లో ఒకడైతే ఉన్నాడనమాట సో ఇక్కడ సౌండ్ అయితే వచ్చింది బాబు వచ్చా అరే యార్ మిస్ అయింది అరే నో హెడ్ షాట్ కొడదామంటే మిస్ అవుతుంది సో ఫైనల్లీ మనమైతే డౌన్ చేసామన్నమాట ఇక్కడ నుంచి కొడదానండి హెడ్ షాట్లు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే 17 కిల్స్ ఇంకా 35 వెళ్ళేవా అరే రే 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 ఏం లెక్కలరా ఇవి అందరూ ఇంత స్పీడ్గా రివేలించుకుంటున్నారు బ్యాక్ సైడ్ ముందు అమ్మ బాబాయ్ ప్రతి ఒక్కరు ర్యాంక్ పొజిషన్లో ఉన్నారు ఒక పాప వెళ్ళిపోతుంది పాప తలకాయ వాచిపోయింది ఓకే సో ఫైనల్లీ డౌన్ చేస్తాం ఇంకొకడైతే వెళ్తున్నాడు ఓ వీళ్ళు టీమ్మేట్ అనుకుంటా వీళ్ళిద్దరు లవర్స్ ఏమో ఓ కిల్ కాదు వీళ్ళిద్దరు ఒక టీం కాదేమో నో నా హెడ్ షాట్ కిల్ రా రే నా హెడ్ షాట్ కిల్ వేసేసావు కదరా నువ్వు ఎంత దారుణం ఇది నా హెడ్ షాట్ కిల్ వేసేసావరా బాబు ఏంట్రా ఇది అలానే నాకు ఇంకో డౌట్ ఉంది సో మీరందరూ ఖచ్చితంగా కమెంట్ చేయాలి మీకు అన్లిమిటెడ్ వెసెస్ కావాలా సోలో వెసెస్ కూడా ర్యాంకెడ్ కావాలా కమెంట్ చేయండి ఓకే గైస్ ఎక్కడైతే రివైవ్ ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు చేసుకో నేనేమన్నా చేసుకో వచ్చాను కదా ఇప్పుడు అంటానరా ఇప్పుడు అంట ఓకే గాయస్ మధ్యలో మన రికార్డ్ ఆఫ్ అయిపోయింది అనమాట సో అందుకే మధ్యలో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఫైనల్లీ డౌన్ చేసాం అయిపోయాడు గాయస్ ఇంకా 32 అలా లిటరల్లీ నేను నమ్మలేకపోతున్నాను అప్పుడే మనం ఆల్మోస్ట్ 20 కిల్స్ అయితే కొట్టేసామంట ఓ అయ్యా నమ్మలేకపోతున్నాను రా బాబు ఓకే ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు జస్ట్ రివైవ్ కంప్లీట్ చేశారు కాబట్టి వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే దిగచ్చు ఎదురుగా ఒక ఎనిమి అయితే ఉన్నాడు వీడి తలకాయ వాచిపోయింది ఓకే డౌన్ చేసాం ఎవరో యుఏవి రాడర్ అయితే యూజ్ చేశాడు సో పైన మనకైతే కనబడుతుంది చూడండి మనం కూడా యూజ్ చేద్దాం మన దగ్గర కూడా ఉన్నాయి కదా మనం తక్కువ తిన్నామా ఏంటి మరి తగ్గేది లేదు ఓకే గైస్ నాకు ఇక్కడ ఎనిమిస్ అయితే ఎవరు కనబడట్లేదు యుఏవీలు అయితే ఒక ఎనిమి కనబడ్డాడు ఓహో దిగాడు తలకాయ వాచిపోయింది 20 కిల్స్ అయితే కొట్టాం 21 కిల్ అదనమాట నాయన 30 ఎలావంట అరే యార్ లాబీలో ఉన్న ఎనిమిస్ అందరినీ నేను ఒక్కడిని ఎలిమినేట్ చేస్తున్నాను ఏంటి అయ్యా బాబోయ్ ఓ మై గాడ్ 21 ఎలైవ్ 27 కిల్స్
అమ్మ బాబోయ్ నా మైండ్ అయిపోతుంది గైస్ ఈ మ్యాచ్ ఒక 40 kills అయితే కొట్టేస్తా అనిపిస్తుంది నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఓల్డ్ ధనుడేనో మామూలుగా బ్యాక్ రాలేదనమాట సో అప్పుడే మనమైతే 21 kills అయితే కొట్టేశాం అరే ఇక్కడ కిల్ ఉండాలి కదా ఈడెవడో కానీ తెగ బాంబులు వేస్తున్నాడు రా ఇందాక నుంచి ఆగు బాంబులు ఏంట్రా ఆగు బయటికి రా బయటకు వస్తే నీ తలకి ఆ రైట్ సైడ్ నో 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 అరే నా దగ్గర సెల్ఫ్ హీలింగ్ ఉంది అరే ఎవరు హింసెదరు